భారతీయ జనతా పార్టీతో ఆంధ్ర కేడర్లో మాత్రం ఒక్కసారిగా నైరాస్యం ఆరించింది. తెలంగాణ కేడర్లో ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్తో పొత్తు అన్నటువంటి క్రిందసారి ఒక కన్ఫ్యూజన్ చిట్ట చివరిదా నిమిషం దాకా తేలకుండానే ఉంది. చివరిలో వాళ్ళు చెప్పినా అప్పటికీ లేట్ అయ్యింది. దాంతో ఆ కన్ఫ్యూజన్ వాళ్ళని దెబ్బతీసింది. అందుకే 14% ఓట్లు వచ్చినాయి, 8 సీట్లకే పరిమితం అవ్వడానికి కారణమైంది. ఈ దఫా అయితే అసలు ఏ పొత్తు లేదని తేల్చి చెప్పడం అవసరం అయితే చెప్పుచ్చు కొడతామని చెప్పి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడటంతో పూర్తి ఇది వచ్చింది. దానికి తోడు బీఆర్ఎస్ ఎంపీలందరూ బారులు తీరి ఇటు బీజేపీ బాట పడుతూ ఉండటం అన్నటువంటిది కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా గెలుస్తాము, ఎక్కువ సీట్లు సాధించాలన్నట్టు కసి వచ్చింది. తద్వారా మంచి బూస్ట్తో ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. ఆంధ్రాలో మాత్రం ఒక్కసారిగా నైరాశ్యం ఆవరించింది. క్రిందటిసారి 1% ఓటుకే పరిమితం అవడానికి కారణం ఏంటంటే చంద్రబాబు మీద ఉన్న కసితో భారతీయ జనతా పార్టీ సింపతైజర్స్ అందరూ కూడా వైసీపీకి ఓట్లు వేయడం వల్ల జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం అంటే 175కి 175 స్థానాల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడం. కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈ దఫా ఎట్లాగో అధికారంలో వస్తుంది కాబట్టి ఈ దఫా మనసత్తా ఏంటో చూపెడదాం. కనీసం 10% పార్లమెంటు స్థాయిలో, 5% అసెంబ్లీ స్థాయిలో ఓట్లు తెచ్చుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి మనమే ప్రధాన పోటీదారు అవుతాము 2029కి. ఎట్లాగో అప్పటికి తెలుగుదేశం మీద విరక్తపడుతుంది, జగన్ మీద విరక్తపడుతుంది కాబట్టి మనమే పోటీదారు అవుతామని ఆశపడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగాను. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు, అది కూడా రోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలుపుకుంటూనే బీజేపీని చిన్న చూపు చూసేటటువంటి వార్తా కథనాలు రాసుకురావడం వలన విరక్తి చెందుతున్నారు కార్యకర్తలు. దాని ఇంపాక్ట్ ఆయా కార్యకర్తల్లో పొత్తు ఎట్లా పెట్టుకున్నా సరే ఓట్ల పరంగా వేస్తే, అంటే ఇంతగా మనల్ని పార్టీని ఓ పక్కన మొన్న కూడా తెలంగాణలో బ్లాక్మెయిల్ చేసిన తెలుగుదేశం పార్టీ ఏదైతే కాంగ్రెస్ గెలిపించాలంటూ జెండాలకి కాంగ్రెస్తో పాటుగా బీజేపీ అయితే తెలుగుదేశం జెండాలు పట్టుకుని తిరిగారు, మేమే గెలిపించామని ప్రచారం చేశారు. అలాగే మన కర్ణాటకలో మోసగించే ప్రయత్నం చేశారు. కిందసారి అన్ని బూతులు తిట్టిన తర్వాత ఇప్పుడు వాళ్లతో పొత్తు పెట్టుకుని ఎట్లా వెళ్ళాలి అన్నటువంటి ఆ కార్యకర్తలో ఉన్నటువంటి నైరాశ్యం. అధిష్టానం చెప్పింది కాబట్టి ఓట్లు వేయాలా లేకపోతే సొంతగా నిర్ణయం తీసుకోవాలా అన్నటువంటిది ఆలోచించుకుంటున్న సందర్భం.